Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan fans ni adugutha unna kaapu naayakulni adugutha unnanu rangani champindi evaru Chandrababu Naidu telugu desam prabhutvam adhikaramlo unnappudu rangani champesaru idi jagamirigina satyam rashtramantata kuda telusu ummadi rashtramantata kuda telusu ఢిల్లీ స్థాయిలో కూడా పోయింది. ఈరోజు ఏ రంగానైతే చంపాడో చంద్రబాబు నాయుడు అతని కాళ్ళ దగ్గర జనసేన పార్టీని పెట్టి అమ్మేసి మేమందరం ఒక్కటేను జగన్మోహన్ రెడ్డిని సాగనంపుతాము ముఖ్యమంత్రిగా ఉండేదానికి లేదని చెప్పేసి కుట్రలు మొదలైనవి. ఏమనాలి పవన్ కళ్యాణ్ జనసేన నాయకులను అడుగుతా ఉన్నా కాపు నాయకులందరూ కూడా ఈయనకు చేస్తారని ఏమి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాపుల్లో. ఈరోజు ఆ కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని చంద్రబాబుకి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ అమ్మేశాడు. ఇంకా నన్ను కానీ ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానని కూడా మాట్లాడినాడు. నేను అంటున్నా నువ్వు ప్యాకేజీ స్టార్వే, నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నావు, సూట్ కేసులు చేతులు మారాయి, రా నన్ను కొడదు రా చెప్పుతో చూస్తాను, నీకు అంత ధైర్యం ఉంటే కోవూరుకురా నడి రోడ్లో నిలబడతాను, ఆ చెప్పు తీసుకొని రా నన్ను కొట్టేదానికి. నువ్వు డబ్బులు తీసుకొని నీ పార్టీని చంద్రబాబు అమ్మేసి నన్ను కానీ ప్యాకేజ్ ఇస్తారంటే డబ్బులు తీసుకున్నాడు అని అంటే చెప్పులతో కొడతాను, ఇంకొక దాంతో కొడతాను, ఎన్నెన్నో మాట్లాడినాడు. అసలు చిరంజీవి గారు పెద్ద మనిషి, రాజకీయాల్లోకి వచ్చాడు, పార్టీని పెట్టాడు, ఎంత హుందాగా గౌరవంగా చిరంజీవి గారు ఉన్నారు. ఆ మాట తీరు కానీ చిరంజీవి గారి దగ్గర నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎంతో మర్యాదగా నైతిక విలువలను పాటిస్తూ చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నంత వరకు చాలా హుందాతనంగా ఉన్నాడు. నీకెక్కడికి పోయింది ఆ హుందాతనం? ఆ కుటుంబంలో చెడబుట్టావు నువ్వు. నువ్వు నీ పార్టీని అమ్మేసి 20 సీట్లకో 25 సీట్లకో నువ్వు చంద్రబాబుకి కొన్ని కోట్ల రూపాయలకి నీ పార్టీని అమ్మేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని దించేదానికి నువ్వు రంగాన్ని చంపేసినటువంటి వ్యక్తితో చేతులు కలుపుతావా? సిగ్గుందా నీకు? బుద్ధుందా? అసలు అందరికీ తెలుసు కదా రంగాన్ని ఎవరు చంపేశారో. అటువంటి వ్యక్తితో నువ్వు డబ్బుల కోసం కేవలం నీ పార్టీని తాకట్టు పెట్టేశావు చంద్రబాబు కాళ్ళ దగ్గర. ప్రజలు క్షమించరు. నీ జనసేనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు నీ ఫ్యాన్స్ కూడా నీ మొహాన ఊసే రోజు దగ్గరలో ఉంది, ఛేదరించుకునే రోజు దగ్గరలో ఉంది. నువ్వు కాదు చంద్రబాబు కాదు ఎవడొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ పీకలేరు. మరలా శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని చెప్పేసి అన్ని పార్టీల వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అందిన ప్రతి కుటుంబము ఈరోజు భగవంతుణ్ణి పూజిస్తున్నారు మరలా జగన్మోహన్ రెడ్డి గారినే మరలా మాకు ముఖ్యమంత్రిగా ఇవ్వమని. నువ్వేం చేయగలుగుతావు జగన్మోహన్ రెడ్డిని? అసలు నువ్వు ఎప్పుడొస్తావు? నువ్వు విజయవాడకి ఏదో వారాహి అంట ఒక పెద్ద వెహికల్ కొన్నాడు, దానికి ఏదో రంగులు వేయించాడు, అది ఎక్కడ ఉంది? దాన్ని కూడా చంద్రబాబుకి అమ్మేసి ఉంటాడు. రంగు మార్చుకొని ఎల్లో కలర్ వేసుకొని నువ్వే తిరగమని కూడా దాన్ని కూడా చంద్రబాబుకి ఇచ్చేసినా కూడా మనం ఆశ్చర్యపోబడలే. నువ్వు అసలు మెంటలోడివి, నువ్వు పిచ్చోడివి, నువ్వు నీకు మాట తీరు కూడా రాదు. మీ అన్నం చూసైనా నేర్చుకో, చిరంజీవిని చూసైనా నేర్చుకోవాలి కదా. నీకు రాదు, నీకు అసలు రాజకీయాలే తెలియదు. నీకు నువ్వు వేస్ట్, అసలు రాజకీయంగా నువ్వు పనికిరావు. ఆ సినిమాల్లో కూడా నిన్ను ఎట తీసుకుంటున్నారో అర్థమే కాదు. నీ వేషాలు, తిక్క వేషాలు, నీ తిక్క నవ్వులు ఎవరికి అర్థం కాని పరిస్థితి. నీకు రా దమ్ముంటే రా, కోవూరికే రా, చూద్దాము. నేనే మాట్లాడుతున్నా కదా, నువ్వు చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయినావు, సూట్ కేసులు చేతులు మారాయి, చెప్పుతో కొడతానన్నావు కదా, రా కోవూరికి చూసుకుందాం. అదేదో రా తీసుకోరా, చెప్పు తీసుకోరా, కొడదామేమో చూద్దాం. ఎందుకు ఇటువంటి మాటలు, పిచ్చి మాటలు, పిచ్చి వ్యవహారాలు? మీ అన్న చిరంజీవిని చూసి నేర్చుకో. గౌరవం ఏ విధంగా ఇవ్వాలా, నైతిక విలువలు ఏ విధంగా పాటించాలా, ప్రజలతో ఎట్లుండాలా అనేది చిరంజీవి గారిని చూసి నేర్చుకో. పెద్ద మనిషి అతను. పార్టీలకు అతీతంగా చిరంజీవి గారిని ఎప్పుడు కూడా అందరం కూడా అభినందిస్తాం. చిరంజీవి గారి తండ్రి కూడా చాలా పెద్ద మనిషి, మంచి వ్యక్తి ఆయన. ఆయన కూడా హుందాగా గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళ కుటుంబాన్ని ఈరోజు నడి రోడ్లో బజార్లో వేసేసి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా మరలా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా